బైక్ కార్ సుల్తాన్పూర్ అనే ఊరిలో సలీం అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతను చాలా కష్టపడే తత్వం కలవాడు. సలీం ఊర్లోనే ఒక చిన్న గ్యారేజ్ లో పనిచేసేవాడు. అరే సలీం, నా జీప్ బాగైందా లేదా? అయిపోయింది సేట్ గారు, ఒక గంట టైం ఇవ్వండి. సభాష్ సలీం, నీ నుంచి అదే నేను ఆశించాను. అప్పుడు సలీం స్నేహితుడు సోను అతన్ని కలవడానికి వస్తాడు. అరే సోను, నువ్వా? ఎలా ఉన్నావు? ఏమైంది? ఏదో విచారణలో ఉన్నట్టున్నావు? అవును సలీం అన్నా, ఏం చెప్పను. నీకు తెలుసు కదా, నా చెల్లి రీమా పెళ్లి ఉందని, దానికోసమే డబ్బులు జమ చేసే పనిలో ఉన్నాను. అరే సోను, నువ్వేమీ ఆలోచించకు, రీమా నాకు కూడా చెల్లే కదా. చెప్పు, ఎన్ని డబ్బులు కావాలో. సలీం, నాకు 2 లక్షలు కానీ ఇప్పిస్తే చాలా బాగుంటుంది. 2 లక్షలా? అంతా సేట్ గారు కూడా ఇవ్వలేరు. అప్పుడే వికాస్ అక్కడికి కార్ తీసుకుని వస్తాడు. వికాస్ ఒక లక్షాధికారి సేట్ కి ఒకే ఒక కొడుకు. అతనికి ఫాస్ట్ గా కార్ నడపడమన్నా, షరతులు వేయడమన్నా చాలా చాలా ఇష్టం. అరేవా, సలీం ఎంత బాగుందో చూడు కారు. అతని మాట వికాస్ వింటాడు. అవునవును, పెద్ద కారే ఇది, దీని మీద చెయ్యి మాత్రం పడకూడదు, మీలాంటి వాళ్ళు కారుని పాడు చేస్తారు. అది విని సలీం ఇలా అంటాడు. అరే వికాస్ అన్నా, కోపం వద్దు. లేదు సలీం, నీకు తెలీదు, అస్సలు ఎప్పుడైనా కారులో కూర్చున్న మొహమేనాది, కారంట కారు. వికాస్ మాటలు విని సలీం మదిలో ఒక ఆలోచన వస్తుంది. అలాంటిదేమీ లేదు వికాస్ అన్నా, ఇతని దగ్గర కూడా కారు ఉంది, ఒక వింత కార్. అట్లాంటిది మీ దగ్గర కూడా ఉండదు. ఏమంటున్నావు సలీం, నా దగ్గర కూడా లేదా? సరే అయితే పందెం కాద్దాము. 4 రోజుల తర్వాత నా పుట్టినరోజు పార్టీ ఉంది, నువ్వు సోను కలిసి ఆ వింత కారులో రావాలి. మరి అలాంటి కారు ఇంకెక్కడైనా లేదంటే నేను పండెంలో ఓడిపోయినందుకు 2 లక్షలు ఇస్తాను. సరే వికాస్ అన్నా, నాకు సమ్మతమే. అరే సలీం, నువ్వేంటి అలాంటి పందెం కాసావు? ఇప్పుడు కారు ఎక్కడి నుంచి తెస్తాము? అరే సోను, పెళ్లికి నీకు డబ్బులు కుదిరేశాయనుకో, మిగతాది నా మీద వదిలేయ్. సలీం గ్యారేజ్ మూలన పడి ఉన్న ఒక పాత స్కూటర్ ఇంకా కార్ గురించి సేట్తో మాట్లాడతాడు. సేట్ గారు, నాకు ఆ పాత స్కూటర్ ఇంకా కార్ కావాలి, మీరు కూడా చూడండి, నేను దాన్ని ఏం చేస్తానో. సరే సరే సరీం బాయ్, తీసుకో. సలీం ఖాళీ సమయంలో అతను పని చేయడం మొదలు పెడతాడు. అతను బైక్ ఇంకా కార్ ని సగం సగం చేస్తాడు, అలా వాటిని మధ్యలో వెల్డింగ్ చేసి వదిలేస్తాడు. ఇంకా 2 రోజులు కష్టపడి ఒక దానికి ఒక బైక్ కార్లా తయారు చేస్తాడు. అది చూడ్డానికి ఒక వింత కార్. అలాంటిది నిజంగానే ఎవరి దగ్గర లేదు. 4 రోజుల తర్వాత పందెం రోజు రానే వచ్చింది. వాళ్ళిద్దరూ ఆ బైక్ కార్లో కూర్చొని వికాస్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళ వింత కారు చూసి అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. వికాస్ అన్నా, ఇలాంటి కారైతే లేదు కదా నీ దగ్గర. ఏంటి వెటకారం, ఇదేమైనా కారా? వికాస్ అన్నా, నువ్వు అలా చెప్పడానికి లేదు, ఇది కారే కదా. వికాస్ సలీం కి డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తాడు. గొడవ విని వికాస్ నాన్నగారు బయటికి వస్తారు. సలీం వింత కారు చూసి అతను చాలా ఆనందిస్తారు. అరే వా సలీం, నువ్వు చాలా వింత కారు తయారు చేశావు. వికాస్, నువ్వు పందెం వేశావంటే వీళ్ళకి డబ్బులు ఇవ్వు. వికాస్ మారు మాట్లాడకుండా సలీం కి 2 లక్షలు ఇచ్చేస్తాడు. ఇదిగో తీసుకో సోను, మన చెల్లి రీమా పెళ్లి డబ్బులు. ధన్యవాదాలు సలీం అన్నా. అరే ధన్యవాదాలు ఈ బైక్ కారుకి చెప్పాలి, దీనివల్లే రీమా పెళ్లి డబ్బులు సమకూరాయి కదా. బంగారు ట్రాక్టర్ ఇల్లు. ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉండేవాడు. అతని పేరు నకుల్. అతనికి కోపం చాలా ఎక్కువ. నకుల్ ప్రతి దానికి ఊరి వాళ్ళందరితో గొడవలు పడేవాడు. అతని కోపం మూలంగా అతనికి ఊరిలో స్నేహితులు కూడా ఎవ్వరూ లేరు. అతని వ్యవహారంతో వాళ్ళ అమ్మా నాన్నలు కూడా బాధపడేవారు. ఒకరోజు నకుల్ వాళ్ళ పిన్ని కలవడానికి వస్తుంది. ఆమె నకుల్ అమ్మతో ఇలా అంటుంది. నా మాట విని యవ్వనంలో ఉన్నాడు కదా, నకుల్కి పెళ్లి చేయి, అంతా బాగుంటుంది. ఆ విషయమైతే నువ్వు సరిగ్గా చెప్పావక్క, నీ దగ్గర ఏమైనా మంచి సంబంధం ఉంటే చెప్పు. పిన్ని మాటలు విని నకుల్ తల్లిదండ్రులు అతనికి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. చుట్టుపక్కల ఊరి వాళ్ళందరికీ నకుల్ ప్రవర్తన గురించి తెలుసు. ఎవ్వరూ కూడా వాళ్ళ అమ్మాయిని నకుల్కి ఇవ్వడానికి ఇష్టపడలేదు. నకుల్ తండ్రి బాధపడి తన భార్యతో ఇలా అంటాడు. అరే కమల, మన నకుల్ పనికిరానివాడు, అందుకే ఎవ్వరూ కూడా పిల్లనివ్వడం లేదు. ఎప్పుడైతే ఈ విషయం
పక్క ఊర్లో ఉన్న జమీందార్ విక్రమ్కి తెలుస్తుందో అప్పుడు అతను చాలా ఆనందిస్తాడు. అతను నకుల్ నాన్నగారిని ఇంటికి పిలుస్తాడు. అప్పుడు తన కూతురు సీమ పెళ్ళి నకుల్తో చేయాలన్న ఆలోచనని తీసుకువస్తారు. చూడండి బావగారు, నాకు ఒక కూతురు ఉంది సీమ, కానీ ఆమె కూడా స్వభావంలో నకుల్లాగానే చాలా కోపిష్టి. నాకు వాళ్ళిద్దరి జంట బాగుంటుందని అనిపిస్తుంది. మీరు విషయమైతే సరిగ్గానే చెప్తున్నారు, కానీ వాళ్ళిద్దరి కోపాన్ని ఎలా తగ్గించాలో చూడాలి. దానికి ఉపాయం ఏముంది? బావగారు, నేను మొత్తం ఆలోచించి పెట్టాను, అది నాపై వదిలేయండి. నకుల్ ఇంకా సీమ యొక్క పెళ్ళి అవుతుంది. పెళ్లి రోజున సీమా నాన్న విక్రమ్ వాళ్ళకి ఒక ట్రాక్టర్ ఇల్లు ఇస్తాడు. అది బయట నుంచి బంగారంలా మెరిసిపోతుంది, ఇంకా లోపల నుంచి ఒక మహల్లా ఉంది. చూడు బాబు, నేను ఈ బంగారం ట్రాక్టర్ ఇల్లు కేవలం నీకోసమే చేయించాను. నకుల్ ఇంకా సీమ ఆ ట్రాక్టర్ ఇల్లుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా వాళ్ళు ఎప్పుడైతే ట్రాక్టర్ ఇల్లుని తీసుకుని ఊరి బయటికి వెళ్తారో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది కోపం ఎంత చెడ్డదో. మెల్లమెల్లగా వాళ్ల స్వభావం మారుతుంది. ఒకరోజు ఒక ఊరిలో, అరే అన్న, ఈ ట్రాక్టర్ ఎవరిది? తీయండి దీన్ని ఇక్కడి నుంచి. అన్నా, ఈ బంగారం ట్రాక్టర్ నాదే, ఇప్పుడే తీసేస్తాను. మీకు ఇంత కోపం ఎందుకు వస్తుంది? రండి కూర్చోండి, మేము మీకు టీ ఇప్పిస్తాను. అప్పట్నుంచి నకుల్ అందరితోనూ ఇలాగే మాట్లాడాడు. విక్రమ్ నవ్వుకుంటూ ఇలా అంటాడు, అది విషయమంటే ఈ గోల్డెన్ ట్రాక్టర్ నిజంగానే నీకు బంగారంలా అయిపోయింది. ఇది నీ జీవితాన్నే మార్చేసింది. ఎల్లప్పుడూ సుఖంగా ఉండండి పిల్లలు. గోల్డెన్ బైక్. సీమాపురం నేషనల్ హైవే పక్కనే ఉండే ఒక చిన్న గ్రామం. అక్కడి వాళ్ళు కొబ్బరి బొండాలు పండించేవారు. ఊరిలో ఎక్కువ చోట్లు లేనందువల్ల రైతులందరూ హైవే పక్కనే కొబ్బరి బొండాలు పండించేవారు. ఇంకా హైవే మీద బొండాలు కూడా అమ్ముకునేవారు. ఆ రోజు ఒక పెద్ద గజదొంగ ఆ హైవే మీదుగా వెళ్తున్నాడు. అప్పుడు అతనికి బాగా దాహం వేసింది. అతని చుట్టుపక్కల చూడగా అతనికి చాలా కొబ్బరి బొండాల చెట్లు కనిపించాయి. అతను వెంటనే ఒక కొబ్బరి చెట్టు ఎక్కి బొండాను తీసుకుని నీళ్లు తాగడం మొదలుపెట్టాడు. అతనికి కొబ్బరి నీళ్లు చాలా బాగా నచ్చాయి. అరేవా, ఈ కొబ్బరి నీళ్లు చాలా తీయగా ఉన్నాయి, నేను వీటిని ఎందుకు దొంగిలించకూడదు? వీటిని తీసుకువెళ్ళి పట్టణంలో అమ్ముకుంటాను. ఆ దొంగ రోజు రాత్రి వచ్చి కొబ్బరి బొండాలు తీసుకుని పట్టణం వెళ్ళి అమ్మేసేవాడు. సీమాపూర్ రైతులు అందరూ బాధపడ్డారు. అరే వినండి, మన కొబ్బరి బొండాలు ఎవరో దొంగతనం చేస్తున్నారు. నిన్న సాయంత్రం నా చెట్టుపై బోలెడు బొండాలుండేవి, కానీ పొద్దున్న రాగానే ఒక్కటి కూడా లేదు. అవునవును, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మనం పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, కానీ పోలీస్ వాళ్ళని ఎగతాళి చేస్తారు. అరే ఏంటి సర్పంచ్ గారు, జోకులు వేయడానికి నీకు పోలీసులే దొరికారా? ఎవరైనా బొండాలు దొంగతనం చేస్తారా ఏంటి? అవును సార్, ఎవరో రాత్రి మా బొండాలు దొంగలించి తీసుకుపోతున్నారు. అరే బొండాలు దొంగతనం చేయడం ఏమన్నా చిన్న విషయమా? నువ్వు ఎలా చెప్తున్నావంటే అవేమన్నా జాంకాయలా నించని కోసి దొంగతనం చేయడానికి? ఊరి వాళ్ళందరూ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే బిర్జు అనే ఊరబ్బాయి సర్పంచ్తో ఇలా అంటాడు, సర్పంచ్ బాబాయ్, దొంగని పట్టుకోడానికి మనం ఏదైనా చెయ్యాలి. మనం వాడికి అత్యాశ కలిగేలా ఏమైనా ఎందుకు చేయకూడదు? అవును బాబు, నువ్వు సరిగ్గానే చెప్తున్నావు, కానీ మనం ఏం చేయగలము? బిర్జు సర్పంచ్ చెవిలో ఒకటి చెప్తాడు. అప్పుడు మరుసటి రోజే సర్పంచ్ ఊరి చుట్టుపక్కల ఒక ప్రకటన వేయిస్తాడు. వినండి వినండి వినండి, సీమాపూర్ గ్రామంలో కొబ్బరి బొండాలు తెంపే పోటీలు నిర్వహిస్తున్నాము. అందులో గెలిచిన వారికి ఒక బంగారు బైక్ బహుమతి కింద ఇస్తాము. కానీ పోటీలో ఒక షరతున్నది, రాత్రి చీకట్లోనే కొబ్బరి బొండాలు తెంపాలి. గోల్డెన్ బైక్ కోసం ఆ దొంగ కూడా పోటీలకు వస్తాడు. పోటీలు ప్రారంభమవుతాయి. దొంగ కాకుండా ఎవ్వరు కూడా బొండాలు తెంపలేకపోయారు. అప్పుడు సర్పంచ్కి అర్థమవుతుంది ఇతనే దొంగ అని. ఊరి వాళ్ళందరూ అతన్ని పట్టుకుని బాగా కొట్టారు. దెబ్బలు తిన్నాక దొంగ తన నేరం ఒప్పుకుంటాడు. మరి అలా గోల్డెన్ బైక్ మీద ఆశతో ఊరిలో దొంగ పట్టుబడిపోతాడు. అలా ఊరి వాళ్ళ బొండాలు రక్షించబడతాయి. సర్పంచ్ ఇంకా ఊరి వాళ్ళు ఆనందించి బిర్జుకి ఒక గోల్డెన్ బైక్ బహుమతి కింద ఇస్తారు. ఎగిరే బస్సు. జామూరి అనే ఊరి నాలుగు దిక్కులా చుట్టూ అంతా నీళ్లే ఉండేవి. అది ఒక నది మధ్యలో చిన్న ద్వీపం. ఆ ఊరికి వేరే పట్టణానికి రాకపోకలకి ఒక చిన్న పాత బ్రిడ్జ్ ఉంది. ఆ ఊరిలోనే పరమానందం అనే ఒక అతను ఉండేవాడు. అతని దగ్గర ఒక బస్సు కూడా ఉండేది. బయటకి వెళ్ళి రావడానికి ఆ ఊరికి అది ఒక్కటే ఆధారం. ఒకరోజు పరమానంద్ ఊరి సర్పంచ్తో ఇలా అన్నాడు, సర్పంచ్ గారు, నది మీద బ్రిడ్జ్ యొక్క పరిస్థితి అస్సలు బాగాలేదు. అది ఎప్పుడైనా విరిగిపోవచ్చు,
మీరు దాని గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? నేనేమి చెయ్యని పరమానందం, నేను నా తరపున ప్రభుత్వానికి చాలా అర్జీలు పెట్టాను, కానీ పని ఏమీ జరగట్లేదు. కొత్త కలెక్టర్ గారు వచ్చారని విన్నాను. అతను చాలా నిజాయితీతో కష్టపడేవారంట. అతనే ఏమైనా చేస్తారేమో చూడాలి. ఊరి వాళ్ల సమస్యల అర్జీలు చూసి కొత్త కలెక్టర్ మనోజ్ అక్కడికి వచ్చాడు. అందరూ అతనికి స్వాగతం చెప్పారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్ మా ఊరికి వచ్చినందుకు. లేదు లేదు, ఇందులో ధన్యవాదాలు ఎందుకు? ఇది నా కర్తవ్యం. మీరు చెప్పండి, మీ సమస్య ఏంటో. మా సమస్యల్లా ఒక్కటే కలెక్టర్ గారు, మా బ్రిడ్జ్. మీరు కొత్త బ్రిడ్జ్ కట్టించగలరా? మా సమస్యలన్నీ దూరమైపోతాయి. సరే సరే, అలాగే, నేను నా తరపున ప్రయత్నిస్తాను. అలా అతను ఊరిలో కొత్త బ్రిడ్జ్ కట్టడం కోసం వెంటనే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకువస్తాడు. కానీ దానికి కొంచెం సమయం పట్టింది. మరుసటి రోజు మొత్తం ఊరంతా పెద్ద తుఫాను వస్తుంది. నదిలో నీళ్లు పెరుగుతూనే ఉన్నాయి. ఆ రోజు ఎంత పెద్ద వర్షం వచ్చిందంటే పాత బ్రిడ్జ్ విరిగిపోయి నదిలో పడిపోయింది. ఊరి వాళ్ళందరూ చాలా భయపడ్డారు. అరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనమైతే మునిగిపోయి చనిపోతాం. మనకైతే వచ్చి వెళ్ళడానికి ఇంకో దారి కూడా లేదు. సర్పంచ్ గారు, మీరేమైనా చెయ్యండి, మమ్మల్ని కాపాడండి. సరే సరే, అందరూ ధైర్యంగా ఉండండి, మనం కలిసే ఏమైనా చెయ్యాలి. ముందుగా అందరు ఊరు వాళ్ళు ఒక ఎత్తైన ప్రదేశానికి వెళ్ళండి. పరమానందం తన బస్ని మొత్తం ఊరంతా తిప్పుతాడు. అలా అందరినీ ఎత్తైన గుట్ట మీదకి తీసుకువెళ్తాడు. అప్పుడే వాళ్ళకి హెలికాప్టర్ సౌండ్ వినబడుతుంది. హెలికాప్టర్లో కొత్త కలెక్టర్ మనోజ్ ఉంటాడు. మీరందరూ కంగారు పడకండి, నేను మిమ్మల్ని కాపాడడానికే వచ్చాను. కానీ ఒక కొత్త సమస్య పుట్టుకొస్తుంది. హెలికాప్టర్ కేవలం 2 సార్లు మాత్రమే అక్కడికి రాగలదు. అది విని పరమానంద్కి ఒక ఐడియా వస్తుంది. కలెక్టర్ గారు, మీరు కిందకి తాడు వేయండి, నేను నా బస్ని దాంతో కట్టేస్తాను. అలా బస్సులో అందరినీ కూర్చోబెట్టి అటువైపుకు తీసుకువెళ్దాము. అప్పుడు వాళ్ళు అలాగే చేస్తారు. అలా అందరినీ సురక్షితంగా ఇంకో చోటుకి తీసుకువెళ్తారు. మరి అలా పరమానందం బస్సు ఎగురే బస్సులా మారి అందరినీ కాపాడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.